ఇంజనీర్ మెడిసిన్ సిఏ సిఎంఏ కోర్సులు వద్దనుకుని 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ వారి వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్ ఎంఈసి ప్రో. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సందర్భాన్ని బట్టి బిహేవ్ చేయాలంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడుతున్నాం, మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు, పక్కదారి వెళ్తూ ఉంటుంది, దాన్ని మళ్ళీ స్లోగా మన వైపు తెచ్చుకుంటూ ఉంటాం, అన్కంట్రోల్ అయిపోతూ ఉంటాం. సో మనం సక్సెస్ అవ్వాలన్నా, బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా ఏ విధంగా చూసుకున్నా చాలా ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ అనేది. సో ఎట్లాగో మైండ్ సెట్ మ్యాటర్స్ క్లాసెస్ అయితే మనకి ఫర్దర్గా ఉండబోతున్నాయి. దానికన్నా ముందు కొన్ని ఎపిసోడ్స్ ఏమైనా ఎగ్జాంపుల్స్గా మాకు చిన్నగా వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు. అలాగే ఉష, నువ్వు ఎగ్జాంపుల్స్తో వివరణ ఇమ్మంటున్నావు కాబట్టి నాకు స్పంజ్ అంటే తెలుసు కదా మనకి, అది ఒక చిన్న రాయి మెటీరియల్స్ చెప్తాను నేను, అవి తెప్పించి ఉంచు. ఓకేనా? ఎపిసోడ్ లో ఆ ఎగ్జాంపుల్స్ మీరు చేసి చూపిస్తారా? చేసి చూపిస్తాను ఇప్పుడు, నువ్వు నాకైతే తెప్పించి ఇవ్వగలిగితే. ఓకే షూర్, దాన్ని ఖచ్చితంగా. మీరు అడిగినవన్నీ కష్టపడి తీసుకొచ్చైతే మీ ముందు పెట్టాను. అసలు ఏం చేస్తారో ఇవన్నీ ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మేడం ఏం చెప్తున్నారన్న డౌట్ నాకు. సరే చూద్దూ గాని నువ్వే. సో ఇప్పుడు నీ ముందు స్పంజ్ ఉంది, రాయి ఉంది. సో ఒకవేళ నువ్వు ఉండదలుచుకుంటే ఎట్లా ఉంటావు? స్పంజ్ లాగా ఉంటావా, రాయి లాగా ఉంటావా? మేడం చెప్పు, నీకు తెలుసు కదా. రాయి అయితే స్ట్రాంగ్, స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటాను నేనైతే. అంటే ఆ విధంగా చూసుకుంటే స్పంజ్ అయితే మేబీ వాటర్ పడితే వెంటనే మెత్తగా అయిపోతుంది కదా, దాని ఉనికిని కోల్పోతుంది అది. ఓకే, మేబీ నేను దీనిలా ఉండాలనుకుంటాను అని అనుకుంటున్నాను. సో సరే, ఇప్పుడు స్పంజ్ అనేది జనరల్ గా నీళ్లు పోస్తే ఏం చేస్తుంది? పీల్చేసుకుంటుంది మొత్తం. ఇట్లా పీల్చుకుంటుంది. సో ఇప్పుడు పీల్చుకోలేదనుకో, దీంతో ఏం చేయగలం మనం? బోర్డ్ పైన ఏదైనా రాసింది తుడపొచ్చు, వాటర్ ని క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో. దీని ద్వారా అంటే ఏదన్నా కింద పడితే ఈజీగా దీంతో రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకు ఎందుకు రిమూవ్ అవుతాయి? దానికి ఆకర్షించే శక్తి ఉంది కదా, పీల్చుకుంటుంది కాబట్టి. ఓకే, సో చేసే పనిని బట్టి, అవసరాన్ని బట్టి దేన్నైనా ఇది అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. సో దీనికి ఉన్న లక్షణం అది, అవునా? సో ఇప్పుడు గిన్నెలు కడగాలనుకో, మనం ఏదంటి సర్ఫ్ కలిపిన నీళ్ళల్లో ముంచితే ఏంటి? సో మనం దీంతో గిన్నెలు కడుగుతాం, డిష్ వాష్ చేసుకుంటాం, అవునా? సో అలాగే ఇప్పుడు మనం ఒక పెయింట్ వేయాలనుకో, ఒక్క మళ్ళీ నీళ్ళనే అబ్జార్బ్ చేసుకుంటే కుదరదు కదా. సో పెయింట్ వేయాలనుకున్నప్పుడు, చక్కటి పెయింట్ వేయాలనుకున్నప్పుడు మనం పెయింట్లో ముంచి ఏదైతే మనం వేయదలుచుకుంటున్నామో, సో అప్పుడు కానీ నీకు ఏదైనా సరే వెయ్యాలనుకుంటే, ఒక ఏ పని అయితే నువ్వు చెయ్యాలనుకుంటున్నావో, పెయింటింగ్ వెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా సరే చక్కగా దానిలాగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఊరికే నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మళ్ళీ నా చేతికి పెయింట్ అంటకుండా అని చెప్పి. అంటే ఎక్కడ ఏ సందర్భంలో దేన్ని అబ్జార్బ్ చేసుకోవాలి అనేది దీనికి తెలుసు, అవునా? ఇప్పుడు పెయింట్ వేసేటప్పుడు నీళ్ళనో, గిన్నెలు వాడేటప్పుడు పెయింట్ అట్లా కాకుండా, మనం మన మనసు అని అనుకుంటే, మన పర్సనాలిటీ కానీ ఒక స్పాంజ్ లాగా అనుకుంటే, ఏ సందర్భానికి ఏమి అబ్జార్బ్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో అది ఒక పక్కకు పెడితే, ఇప్పుడు ఏమైంది? వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది. ఏమవుతుంది ఇక్కడ చూడు ఒకసారి, ఏమవుతుంది? అగైన్ వాటర్ మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తుంది. ఎక్కువ అయినప్పుడు నీకు నీళ్లు కారిపోతున్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ కానీ, ఎగ్జాక్ట్లీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, నువ్వు మొయ్యలేనంత తీసుకోకూడదు కదా ఏ ఇన్ఫర్మేషన్ కూడా. అర్థమైందా? సో ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే, సరే సరిపడానే తీసుకుందాం అనుకున్నావు, మళ్ళీ నువ్వు తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఓకే, స్క్వీజ్ చేయాలి. అంటే ఆల్రెడీ నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ ఏదైనా సరే బయట ఉపయోగపడాలి. ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఉపయోగపడాలి అంటే ఏంటంటే, అది షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఇంకొకరికి చెప్పటం అవ్వచ్చు, లేదా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అవ్వచ్చు. సో తీసుకున్న దానితోనే ఆగిపోతే, ఇప్పుడు స్క్వీజ్ చేసావు, మళ్ళీ నువ్వు
ఏదన్నా ఉపయోగపడాలి, మళ్ళీ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఇంకా లైఫ్లో ఎప్పుడు ఇది చెమ్మగా ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేయగలుగుతుంది. ఓన్లీ డ్రైగా పెట్టినప్పుడు నీకు పెద్ద యూస్ ఉండదు దీనివల్ల. అవునా? అంటే ఏంటి, ఎప్పుడు నీ మనసు కానీ నీ వ్యక్తిత్వం కానీ ఎప్పుడు నేర్చుకోవటానికి రెడీగా ఉండాలి ఆ చెమ్మతో. ఓకే, రెడీ టు యాక్సెప్ట్ ఇన్ఫర్మేషన్, లెర్నింగ్ ఏదైనా సరే. అట్లాగే లెర్న్ చేసిన దాన్ని ఇప్పుడు ఇదంటే మనం స్క్వీజ్ చేసి చూపిస్తున్నాం, నీళ్లు బయటకు వస్తున్నాయి. అదే ఇప్పుడు మనలో అయితే ఏం చేయాలి, దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఏ నాలెడ్జ్ అయితే మనం గెయిన్ చేస్తున్నామో దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. అవునా? సో ఇట్లా నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అంటే పీల్చు తీసుకుంటూ వదిలేస్తూ ఉన్నప్పుడే దీని యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం, అర్థమైందా? సో ఇదొకటి మనం స్పాంజ్ నుంచి నేర్చుకోవచ్చు. అట్లాగే ఇందాక నేను చెప్పినట్టు ఏ పనికి వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఆ స్కిల్స్ అక్వైర్ చేయాలంటానికి నేను పెయింట్లో ముంచి దీన్ని పెయింటింగ్ కూడా వాడతారు. ఇంకా నాకంత క్రియేటివ్ స్కిల్స్ లేవు కానీ ఇట్లా 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 అద్దితే మంచి మంచి పెయింటింగ్స్ అవుతాయి దీంతో కూడా. సో అంత దాకా వెళ్ళొద్దు మనం. సరే, ఈ ప్రాసెస్లో మనకి ఏదన్నా, అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పడింది, ఏదన్నా అయ్యింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది పడింది అనుకుందాం. సో ఇప్పుడు ఇది పోవాలంటే మనం ఏం చేయాలి? అగైన్ వాటర్లో డంప్ చేసి, వాటర్లో డంప్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఓకే, సో క్లీన్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నీకు ఇంకా ఏం కనిపిస్తుంది? కొంచెం ఉన్నట్టుగానే ఉంది, ఉంది ఆ రెడ్ కలర్. సో అంటే ఏంటి, కొన్నిసార్లు ఇంకా డీప్గా వాష్ చేస్తే కొన్ని పోవచ్చు, కొన్నిసార్లు కొన్ని స్కార్స్ కింద మరకల కింద ఉండిపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి మరి, అవి ఏంటి అసలు అనేది కూడా నేను నీకు చెప్తాను. అంత కన్ఫ్యూజింగ్గా అలా చూడకు. సో అంటే ఏంటంటే, ఇవి గనక మన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఫెయిల్యూర్స్ అని మనం అనుకుంటే వాటి నుంచి నేర్చుకుంటూ ఇంకా ముందుకి మళ్ళీ మళ్ళీ అంటకుండా ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనేది జాగ్రత్త పడాలి. ఒకటి, ఇది ఒక గుర్తు కింద ఎక్స్పీరియన్స్గా కొన్ని కొన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంకొక అరగంట ఉతికితే వెళ్ళిపోతుంది. అవును, అవునా? సో ఎక్కడో కొన్ని వెళ్ళనివి, కొన్ని ఉన్నప్పుడు ఏంటంటే వాటిల్ని యాక్సెప్ట్ చేయగలగాలి, అవి మళ్ళా చేయకుండా చూసుకోగలగాలి. లైఫ్లో ఫెయిల్యూర్స్ కానీ ఏదన్నా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కానీ అయినప్పుడు వాటిల్ని మళ్ళా చేయకుండా, అంటే వాష్ చేయటానికి ముందుకెళ్ళటానికి అన్నీ ట్రై చేసుకోవాలి. ఉన్న వాటిల్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, కొన్ని ఉండిపోతాయి. అవునా? ఇప్పుడు ఏ దెబ్బో తగిలి మనకు ఆపరేషన్ అయితే ఆ మచ్చ జీవితాంతం ఉండిపోతుంది. సో వీ షుడ్ యాక్సెప్ట్ దట్. నా అందం పోయింది, నాకు నుదుటి మీద ఆరు కుట్లు ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయి అని అనుకోకూడదు నువ్వు. అవునా? సో మళ్ళా యాక్సిడెంట్ అవ్వకుండా, దెబ్బ తగలకుండా, కుట్లు పడకుండా చూసుకోగలగాలి. రైట్? సో ఇవన్నీ మనం స్పాంజ్ నుంచి నేర్చుకోవచ్చు. ఇకపోతే నువ్వు రాయిలాగా ఉంటానన్నావు. ఓకే, స్ట్రాంగ్గా. సో ప్రతిసారి ఇప్పుడు రాయి స్పాంజ్ చేసిన పని చేయలేదు, పీల్చుకోలేదు, ఏమీ చేయలేదు. బట్ రాయి ఏం చేయగలదు? మనకేదన్నా మేక్ కొట్టుకోవడానికి యూజ్ అవుతుంది, కొన్నిసార్లు యూజ్ అవుతుంది, పగలగొట్టాలన్నా యూజ్ అవుతుంది. సో ఏదన్నా గోల్ని మనం క్రాక్ చేయాలన్నా, డీల్ చేయాలన్నా, ఏదన్నా ఒక దాన్ని కొట్టాలన్నా, మనం దానిలోంచి ఏదన్నా తీసుకోవాలన్నా, ఏదన్నా పగలగొట్టాలన్నా ఇట్లా రాయి యూజ్ అవుతుంది. అంటే నువ్వు బిజినెస్లో కానీ లైఫ్లో కానీ ఒక్క స్పాంజ్ లాగానో ఉండిపోతానో, లేకపోతే ఒక్క రాయిలాగా ఉండిపోతానో అంటే కుదరదు, రెండిట్లాగా ఉండగలగాలి. నువ్వు రాయిలాగా ఉంటానన్నావు సరే, కానీ నీకు అబ్జార్ప్షన్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఉండాలి కదా. అన్నిసార్లు పగలగొట్టడానికే ఉండవు కదా. అంటే ఇక్కడ ఏంటంటే, తీసుకునే ఇన్ఫర్మేషన్ అంతా స్పాంజ్ లాగా తీసుకోవాలి, ఎక్కడ దేన్ని ఎక్కడ పగలగాలి అనేది రాయిలాగా ఉండాలి. ఓకే, సో అంటే రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు. ఒక బిజినెస్ స్టార్టప్ చేయాలనుకున్నా, లేకపోతే బిజినెస్లో ఉండాలన్నా, అన్నీ అబ్జార్బ్ చేస్తావు, అన్నీ నాలెడ్జ్ గెయిన్ చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ ఎక్కడ దేన్ని కొట్టాలి, ఏ టైంకి కొట్టాలి, ఎంత ఫోర్స్తో కొట్టాలి అన్నదానికి నువ్వు అప్పుడు రాయిలాగా ఉండగలగాలి. ఇంకొకటి, చాలామంది వద్దు నువ్వు ఇది చేయలేవంటుంటారు, లేకపోతే ఫెయిల్యూర్స్కి భయపడతా ఉంటారు. అలాంటప్పుడు నీ మనసులోకి అవేమీ స్పాంజ్లో దూరినట్టు దూరకూడదు. ఓకే, రాయిలాగా ఉండగలగాలి. అవునా? నువ్వు అనుకున్న దానికి కన్విక్షన్తో నిలబడగలగాలి.
సో అందుకని ఏదో ఒకదానిలాగా ఉండటానికి కుదరదు. స్పాంజ్ లాగా లెర్న్, కొత్త విషయాలు తెలుసుకోవాలి, రీడ్ చదవాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, అందులోంచి మనకెంత అవసరమో అది ఉంచుకుని మిగిలింది తీసేయాలి, ఇంప్లిమెంట్ చేయగలగాలి. అర్థమైందా? అట్లాగే సందర్భాన్ని బట్టి ఏ పనికి ఏ స్కిల్స్ అవసరమో అలా నేర్చుకోగలగాలి. అర్థమైందా? సో అది చేస్తూ నీ పట్టుదలకే నువ్వు రాయిలాగా నిలబడగలగాలి నీ పని సాధించుకోవటానికి. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ఒకేలా ఇలాగే ఉంటాను అని అంటే అన్ని సందర్భాల్లో కుదరదు. అది నేను అనేది అవసరమైనప్పుడు స్పాంజ్ లాగా ఉండాలి, అవసరమైనప్పుడు రాయిలాగా ఉండాలి, ఇంకేదన్నా అవసరమైనప్పుడు అలా ఉండాలి అంటే నువ్వు సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవ్వగలగాలి. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? సో ఇది మనకి ప్రతి వస్తువు నుంచి మనం కొన్ని నేర్చుకుంటూనే ఉండొచ్చు అని అన్నదానికి, నువ్వు ఎట్లా ఉండాలి అసలు మనిషి మైండ్ సెట్ అన్నదానికి, ఏదైనా సరే ఫ్లెక్సిబుల్గా అడాప్టివ్గా ఉండాలి, బట్ నీ కన్విక్షన్కి నిలబడి నువ్వు స్ట్రాంగ్గా ఉండగలగాలి అనేది ఈ స్పాంజ్, ఈ స్టోన్ మనకి చెప్తున్నాయి. తెలియకుండానే చాలా విషయాలు నేర్పించారు మేడం. సక్సెస్ కోసం పరిగెడుతున్న టైంలో ఫెయిల్యూర్స్ని చూస్తాం. అలాంటి టైంలో మన బిహేవియర్లో కానీ మన మైండ్ సెట్లో కానీ తేడాలు వస్తూ ఉంటాయి. తెలియకుండానే నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది. మీరు చూపించిన చిన్న ఎగ్జాంపులే, ఆ ఫెయిల్యూర్ని కూడా నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకునే ఒక ఛాన్స్ అనేది ఉంది. ఆ స్క్రాచ్ ఆ విధంగా మనకి యూజ్ అవుతుందని మనం ఎప్పుడూ ఆలోచించాం. అది కూడా ఆ క్వశ్చన్ కూడా అడగకముందే ఆన్సర్ వచ్చేసింది ఈ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎగ్జాంపుల్స్తో చూపించడం అంటే చాలామంది కనెక్ట్ అవుతారు ఈ విధంగా. ఇంత నేను అనుకున్నాను ఇవన్నీ అడుగుతుంటే ఇన్నిట్లు పెట్టేం చేస్తారు అని అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ నేను అడగగానే ఇక్కడ అవైలబుల్గా ఉన్నందుకు చెప్పుకోవాలి. రోజు నువ్వు పెట్టుకునే కుంకుమ, ఈ మన బిల్డింగ్ కేసిన పెయింట్, ఆల్మోస్ట్ మనకు అవసరం ఇక్కడ. సో గబుక్కుని జనరల్గా ఉండకపోవచ్చు కదా, మనం అనుకోలేదు కాబట్టి ముందు, బట్ అన్ని అవైలబుల్గా ఒక పావు గంటలో రెడీ చేసేసరికి నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే, మైండ్ సెట్ మ్యాటర్స్. ఇలా మన మైండ్ సెట్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, చాలా డౌట్స్ కన్ఫ్యూషన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ మైండ్ సెట్ మ్యాటర్స్ అనే చక్కని వేదిక ఈ మంత్ ఎండ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఉండబోతుంది. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. ఇంకా పూర్తి వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.